మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి మండలాలలో మల్లంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ అనంతస్వామి ఆధ్వర్యంలో గుండె గుండెకు గులాబీ జెండా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 బైకులతో ర్యాలీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్, తెరాస పార్టీ ఇన్ఛార్జ్ జహంగీర్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలో ఉన్న గండి మైసమ్మ డుండిగల్ మండల పరిధిలో ఉన్నటువంటి బాచ్పల్లి మన మల్లంపేటలో ఈరోజు ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు గౌరవ శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ గారితో పాటు మీ ప్రజాప్రతినిధులందరం కలిసి ఈరోజు ఇంటింటికి తిరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల అచంచలమైన విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఎక్కడ వెళ్ళినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి మంగళారతులతో మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మా కరెంటు సమస్యలు లేవు, తాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యాయి, మాకు పెద్ద పెద్ద రోడ్లు ప్రాబ్లం ఉండే రోడ్లు పూర్తయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రుణం మేము తీర్చుకుంటామని చెప్పి ప్రజలు కంకణ బదులై ఉన్నారు. కాబట్టి మాకు ప్రచారానికి వెళ్తూ ఉంటే లభిస్తున్న స్పందన చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం పురోగతి సాధిస్తుంది నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కనపడతా ఉన్నది. మరి ఇప్పటికే మన రాష్ట్రం మన భారతదేశంలో నంబర్1 ఉంది. కాబట్టి మరి ఇది ఇంకా పరంపర కొనసాగాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు జరిగే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసుకోబోతామని చెప్పి